ఈరోజు వీడియోలో అదిరిపోయే టేస్ట్తో స్పైసీ మేతి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి హెల్త్ హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే కదా మరి మనకి ఇష్టమైన చికెన్తో కాంబినేషన్గా హెల్తీ అండ్ సూపర్ టేస్టీ చికెన్ కర్రీని ది బెస్ట్ రెసిపీగా ఎలా చేసుకోవాలో ఆలస్యం లేకుండా చూసేద్దాం రండి హలో అండి వెల్కమ్ టు విందు విశేషం నేను మీ సింధు స్పైసీ మేతి చికెన్ కర్రీ ప్రిపరేషన్లోకి వచ్చేస్తే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని నీట్గా వాష్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలా బోన్స్ ఉన్న పీసెస్ అయితే కర్రీ చాలా బాగుంటుంది సో బోన్స్ ఉన్న మీడియం సైజ్ పీసెస్ని ప్రిఫర్ చేసుకోండి ఇంకా ఈసారి దాంట్లో పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక చిన్న స్పూన్తో కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అలానే ఫైనల్గా టూ టీ స్పూన్స్ ఆయిల్ ఇంకా సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని చేత్తోనే బాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా చికెన్ పీసెస్ని కనీసం ఫైవ్ మినిట్స్ పాటు మసాలాలు పట్టించేస్తే చాలా జ్యూసీగా ఉంటాయండి అండ్ మసాజ్ చేసేసుకున్నాక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని పీసెస్గా కట్ చేసేసి వేసుకోండి ఇవి బాగా ఎర్రగా వేపేసుకోవాలి ఆనియన్స్ ఎంత ఎర్రగా దోరగా వేగిపోతే మనకి కర్రీ అనేది అంత మంచి గ్రేవీని టేస్ట్ని ఇస్తుంది సో ఇవి వేగిన తర్వాత రెండు మీడియం సైజు మెంతకూర కట్టల్ని సన్నగా తరిగి వాష్ చేసేసి వేసుకోండి ఈ ఆకు కూడా అంతా పోయేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోండి చికెన్ వేసుకున్నాక కనీసం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో వేపేసుకున్నాక ఇలా చికెన్ అనేది పింక్ నుండి వైట్కి మారిపోతుంది సో ఇంకా ఈసారి వాటర్ యాడ్ చేసుకోవటమేనండి మ్యారినేట్ చేసిన బౌల్లోనే ప్లెయిన్ వాటర్ని వేసి కడిగి వేసుకుంటున్నానండి వాటర్ని అయితే ఇక్కడ వాటర్ అనేది త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకోవాలి అంటే పెద్ద గ్లాస్ అండ్ ఇంకో పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకోండి మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఓపెన్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇంకా ఈసారి స్లిట్ క్లోజ్ చేసేసి కేవలం లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ నిదానంగా కుక్ చేసుకోండి అలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ చికెన్ అనేది మనకి కుక్ అయిపోయిందండి ఈసారి వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకో టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేసుకోండి అంతే అండి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి వేడివేడిగా స్పైసీ మేతి చికెన్ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది అండ్ రైస్ రోటీస్ చపాతీస్ ఇలా వేటుతో తిన్నా అదిరిపోతుంది టేస్ట్ అయితే మాత్రం తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి రెసిపీ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే మరిన్ని టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ కోసం విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టేట్ యుంటూ విందు విశేషం